విశిష్టతని, ఆ లడ్డు యొక్క ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించి ప్రక్షాళన చేసి మరి అన్ని సంప్రోక్షణలు చేసి తిరిగి ఒక మార్గంలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మరి మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే మరి దానికి కుదరనందుకు ఇంత దారుణంగా మీరు మాట్లాడి, అసలు మెయిన్ వెంకటేశ్వర దగ్గర నుంచి పిలుపు రాలా మనవాడికి ఈ పాపిని చూచుటకు, మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు. నిన్న నేను చెప్పా వెంకటేశ్వర దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే, లేకపోతే వెళ్ళారని. మరి నిన్న ఆయన వెళ్తున్నాను ఇవన్నీ చెప్పాడు కాబట్టి నిజంగా పిలుపు వచ్చిందేమో అనుకున్నా. మరి ఆయన ఎందుకనో మరి పెద్ద ఆయన కనపడుతుందా లార్డ్ వెంకటేశ్వర స్వామికి? మరి ఈయన్ని 28వ తారీఖు చూడటం ఇష్టలేనట్టుగా ఉంది. ఇప్పటికైనా మరో 10 రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలు బెనుకుడు సరైన తర్వాత చక్కగా ఆర్డినరీ భక్తుల్లాగా కాలినడకన వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ సంతకం పెట్టి దర్శనం చేసుకుని క్షమించు స్వామి, తెలియక చేసిన తప్పు తప్పే, సో కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకోవడంలో తప్పులేదు. ప్రశాంతంగా వెళ్ళండి, నిన్ను మనసుతో సేవించుకోండి. ఎవరో అబ్జెక్ట్ చేయరు, నేను సంతకం పెడతాను అని చెప్పి వెళ్ళండి. లేదు వదిలే, ఎవడెళ్ళమన్నాడు ఈ కాంట్రవర్సీ, ఎవడు చేయమన్నాడు, మిమ్మల్ని ఎవరైనా వెళ్ళమన్నారా? మీరే తగుదినమ్మా అంటే సిద్ధమైపోయారు. మళ్ళీ మీరే కాలు పెనికిందన్నారు, నడవలేనన్నారు, మళ్ళీ ఇదిగో ఇదిగో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి మీ గతంలో మీరు చేసిన ముఖ్యమంత్రిగిరి అన్నీ గుర్తు చేసుకుని తీవ్రమైన ఆవేదన అక్కడక్కడ చిరునవ్వుతో ఈ ఆవేదనను వెదజల్లారు. కానీ ఎవడో పెద్దగా పట్టించుకోవట్లా. సరే ఇక ఈ ఇష్యూ పక్కన పెడితే ఈరోజు ఉదయం మనం చూసాం ఈనాడు పేపర్లో స్పష్టంగా ఫ్రంట్ పేజ్ తర్వాత 5వ పేజీలో పివి సునీల్ కుమార్ గారి దాష్టికం, అక్కడ సెంట్రీతో సహా మొత్తం అన్ని స్టేట్మెంట్స్, ఏ రికార్డులు, డాక్టర్ ప్రభావతి ఎలా ప్రభావితమైంది, ఇవన్నీ కూడా వచ్చినాయి గైడ్ లాగా, గైడ్ బుక్ లాగా. టెక్స్ట్ బుక్ కూడా త్వరలో డెఫినెట్గా 3-4 రోజుల్లో రావచ్చు. ఇటువంటి నేరస్తుడైన పివి సునీల్ కుమార్ అండ్ హిస్ గ్యాంగ్, గ్యాంగ్ లీడర్ అనమాట ఇతడు. ఆయన ఏదో ఎయిమ్స్ అనే సంస్థ పెట్టాడు, సమాజాన్ని ఉద్ధరిస్తా అంట, ఏదేదో చేస్తా అంట, ముందు నీ ఉద్యోగం నువ్వు సరిగ్గా చేయవు, ఇలా హింసం చేస్తావా, చంపేయాలని చూస్తావా, ఆడు చంపేయమంటే సినిమా చూపిస్తావా, నీకు సినిమా చూపెడితే కొట్టాల్సింది ఎలా కదరా, కోటింగ్ వేరే చెప్పాలని చెప్పి వచ్చి కొట్టి మరీ చూపెడతావా, వాళ్ళు నీకు చూపెట్టినట్టు నువ్వు నీ పయ్యోడికి చూపెడతావా, చంపెత్తరా? కేవలం 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 ఎన్నోసార్లు నేను చెప్పా, వెంకటేశ్వర స్వామి దయ్యతోనే నేను 3 అటెంప్ట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిసాను. అక్కడ తెలంగాణలో రాజీనామా చేసిన ఒక మాజీ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఒకసారి కుట్ర చేశారు, అది మిస్ అయ్యా. ట్రైన్ ఎపిసోడ్లో మిస్ అయ్యా. ఇదిగో ఇక్కడ ఆ రోజు ఇప్పుడు 4 సంవత్సరాలుగా వదలకుండా పుట్టు వదలని ఒక్క మార్కుల్లాగా మరి పోరాడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు